చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపర్చిన ధనలక్ష్మి గెలుపొందారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు రాత్రి పగలు వెన్నంటి ఉండి గెలుపుకు కృషి చేసిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి తోడ్పడి ప్రజల సమస్యలు తీర్చడానికి నిరంతరం అందుబాటులో ఉంటానని టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ధనలక్ష్మి తెలియజేశారు. టీడీపీ నాయకులు వినాయక మాట్లాడుతూ తవణంపల్లి పంచాయతీ ప్రజలు టీడీపీ పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. దానికి ఓటేసిన ప్రజలందరికీ కార్యకర్తలకి ధన్యవాదములు. ఓటేసిన గెలిపించిన ప్రజలందరికీ నా ధన్యవాదములు. ముందుండి గెలిపించిన పార్టీ నాయకులందరికీ నా నమస్కారములు. సమస్యలు తొందరగా పరిష్కరిస్తానని హామీ చేస్తున్నాను. భార్య ధనలక్ష్మి సర్పంచ్ గారు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవణంపల్లి హెడ్ క్వార్టర్ అయిన తవణంపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గా ధనలక్ష్మి ఎన్నుకోబడిన ప్రజలందరూ ఆ ప్రజలకు ధన్యవాదం చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఓటర్ మహాశయులకు మా తవణంపల్లి పంచాయతీలో ఏ పరిష్కార సమస్యలు వచ్చినా తొందరలో పరిష్కరిస్తాము. ఇంతకుముందు ఎంఆర్ఓ జస్ట్ ఒక అర్ధగంట ఒక 5 గంటలకు ఎంఆర్ఓ గారితో మాట్లాడి వచ్చాము. తొందరలో మీకు సహకరిస్తాం చెప్పినారు. తవణంపల్లి ప్రజలు నన్ను నమ్మి సర్పంచ్గా ఎన్నుకోబడినది ధనలక్ష్మి కాబట్టి 109 ఓట్ల మెజార్టీ గెలుపొందాను. తవణంపల్లి సమస్యలు ఏదైనా వచ్చిన పంచాయతీలో తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను. ఏ పరిష్కారమైన తొందరగా 20 ఏళ్ళుగా నేను పార్టీలో కృషి చేసి పనిచేసినా కాబట్టి గుర్తింపుగా నాకు పార్టీ కార్యకర్తలు తవణంపల్లి సర్పంచ్ పదవి ఇచ్చి దగ్గరుండి 24 గంటల సేపు కష్టపడి గెలిపించారు నన్ను. వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతలో ఎప్పుడు నా సహాయం ఉంటుంది అందరికీ. మాది చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవణంపల్లిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ధనలక్ష్మి గారిని టీడీపీ అభ్యర్థిగా తవణంపల్లి గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా మంచి పనులు ఏమనేది ప్రజలకు చేసి చూపించాలని ఆశయంతో ముందుకు వెళ్తున్నాము.